హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తెలంగాణలో స్కూల్స్ విద్యార్థులు కరోనా బారిన పడటం సీఎం కేసీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ముఖ్యంగా చూసినట్లయితే స్కూల్స్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క ఉపాధ్యాయుడికి కానీ కరోనా సోకినట్లయితే ఆ స్కూల్ మొత్తం కూడా కరోనా బారిన పడుతుంది ఈ విధంగా నిన్న ఒక్కరోజే రాష్ట్రం మొత్తం మీద ఎనభై మూడు మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా తేలటం జరిగింది సో కాబట్టి ఈ విషయం మీద సీఎం కేసీఆర్ సీరియస్గా డిస్కషన్ చేయడం జరిగింది నిన్న విద్యాశాఖ అధికారులతో ఈ విషయం మీద సుదీర్ఘ మంతనాలు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ వి విద్యాశాఖ అధికారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు భౌతిక తరగతులు నిర్వహిస్తున్నారు అంటే వీళ్ళకి మాత్రమే స్కూల్స్ అనేవి ఓపెన్ చేశారు ఆరు నుంచి పది తరగతులకు మాత్రమే క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి వన్ టు ఫిఫ్త్ క్లాస్ అనేవి ఆన్లైన్ క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కేసులు ఈ విధంగా పెరుగుతుండటంతో మొదటి దఫాగా ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తరగతులకు ఆఫ్లైన్ క్లాసుల్ని కండక్ట్ ఆఫ్లైన్ క్లాసెస్ని క్లా క్యాన్సిల్ చేసేసి అంటే భౌతిక తరగతులని ఆపివేసి అంటే స్కూల్స్ బడులు బంద్ చేసేసి వీళ్ళకి తిరిగి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం నిర్వహించవలసినదిగా సీఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు అంటే దీనికి సంబంధించి అంటే ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ప్రస్తుతం ఈ నిర్వహిస్తున్నటువంటి బడులను పూర్తిగా క్లోజ్ చేసేసి వడులను పూర్తిగా మూసివేసి వీళ్ళకి తిరిగి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక మిగిలినటువంటి తొమ్మిది పది తరగతుల గురించి సీఎం కేసీఆర్ వేచి చూసే ధోరణిలో ఉన్నారు అంటే పదవ తరగతికి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సో కొంతకాలం వేచి చూసి కేసులు ఇదే విధంగా పెరిగితే ఇదే విధంగా పెరిగితే విద్యార్థుల ఆరోగ్యం అనేది అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఈ తొమ్మిది పది విద్యార్థులకు కూడా భౌతిక తరగతులు అంటే స్కూల్స్ అనేవి క్లోజ్ చేసేసి వీళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులకి మళ్ళించే అవకాశం చాలా చాలా స్పష్టంగా ఉంది సో ఒకటి రెండు రోజులు ఈ విషయం మీద వేచి చూస్తారు ఇదే విధంగా రోజుకి ఎనభై నుండి వంద మంది విద్యార్థులు కనుక కరోనా సోకినట్లయితే ఖచ్చితంగా అప్పుడు తొమ్మిది పది తరగతులకు కూడా బడులు బంద్ చేసేసి వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులే మొదలుపెట్టే అవకాశం ఉంది ఇక ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టినట్లయితే కేసులు ఇదే విధంగా ముందుకు సాగితే ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనేది ఒక బిలియన్ డాలర్ ప్రశ్నగా మారబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే సో ఈ కరోనా కేసులు ఈ విధంగా పెరుగుతుండటంతో తొలి దఫాగా కేసీఆర్ ఆరు ఏడు ఎనిమిది తరగతులకు స్కూల్స్ క్లోజ్ చేసేసి బడులు బంద్ చేసేసి వీళ్ళకి ఆన్లైన్ క్లాసుల్ని తిరిగి ప్రారంభించవలసినదిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది మన తెలంగాణలో చదువుతున్న కొన్ని లక్షల మంది విద్యార్థులకు పనికొచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి మ్యాక్సిమంగా దీన్ని స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్